ఖైరతాబాద్ విగ్రహ రూపకర్త మరియు శిల్పి శ్రీ రాజేంద్రన్ గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎప్పటి నుంచి ఈ రూపకర్తగా ఉన్నారు మీరు? నేను 1978లో 14 ఫీట్లో మొట్టమొదటిసారి ఈ బిల్డింగ్ లోపల నుంచి బయట విగ్రహం చేయడం జరిగింది. నేనే ఆ ఫస్ట్ విగ్రహం కూడా చేశాను. అప్పటి నుంచి 78 నుంచి 92 దాకా మొత్తం నేనే ఎవ్రీ ఇయర్ వేరే వేరే డిజైన్ తయారు చేసి చేయడం జరిగింది. 93 నుంచి 99 దాకా ఒక 7 ఇయర్స్ నేను ఇక్కడ వేరే పని మీద బిజీ అయ్యి చేయలేదు. మా గురుగారు రంగారావు గారు చేశారు. తర్వాత 2000 నుంచి ఇప్పటిదాకా ఎవ్రీ ఇయర్ కూడా ఒక సంవత్సరం సంబంధం లేకుండా డిజైన్ తయారు చేయడం జరిగింది. 2000లో సింహ వాహనంతో సింహ రథంతో డిజైన్ చేయడం జరిగింది. అలాగే 2001లో ఎలుక వాహనం, అలా ఎవ్రీ ఇయర్. 2006లో అయితే విశ్వరూప వినాయకుడు, అంటే చాలా తలలు, అంటే తలలు లెక్క పెట్టని రాని విధంగా తలలు చేసి అలాగే చేతులు చేసి చేయడం జరిగింది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా అలాగే అస్సలు ఒక్క సంవత్సరం కనెక్షన్ ఉండదు. మీరు యాక్చువల్లీ ఈ లోపల మ్యూజియం పెట్టారు, అది చూసినా కూడా తెలుస్తుంది. ఈ సంవత్సరం సప్తముగ నాగసర్ప మహాగణపతిని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడిని పెట్టడానికి మెయిన్ కారణం, ఒకరోజు ముందు మనం కర పూజ తర్వాత రెండో రోజు పొద్దున్నే వస్తే ఇక్కడికి సుదర్శన్ గారు, సార్ ఇవాళ నైట్ కలలో నాకు 7 ముఖాలతో వినాయకుడు దర్శనం చేసుకుని వచ్చింది, అందువల్ల మీరు 7 ముఖాలతో చేయడానికి ట్రై చేయండి అన్నారు. దాని ప్రకారం ఫస్ట్ 7 ముఖాలతో డిజైన్ చేసి ఎప్పటిలాగానే సిద్ధాంతి విఠల్ శర్మ గారికి పంపించడం జరిగింది. ఆయన చూసి చాలా బాగుందండి ఈ 7 ముఖాలతో చేయడం, కానీ దీంతోపాటు 7 సర్పాలు కూడా మీరు చేయగలిగితే నాగదోషం ఉండే వాళ్ళకి, పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి జరుగుతుంది ఈ పూజ దర్శించుకుంటే. ఎందుకంటే వినాయకుడితో పాటు 7 సర్పాలు ఉండడం అదితం ఉండదు. మీరు చేస్తే మాత్రం తప్పకుండా అందరికీ మంచి జరుగుతుందని చెప్పడం వల్ల తర్వాత 7 నాగేంద్రుడిని, అలాగే కింద 7 గజవాగుణ్ణి, అలాగే లక్ష్మీ సరస్వతి పార్ ఎత్తులో 7 ఫీట్ హైట్తో మూసిగ వాగనం కూడా మొత్తం వినాయకుడిలో సెట్ చేయడం జరిగింది. ఈ వినాయకుడికి 7 సర్పాలు, 7 ముఖాలు, అలాగే 14 చేతులు, 7 గజేంద్రవాగనం, అలాగే మూసిగ వాగనం లక్ష్మీ సరస్వతితో 57 ఫీట్ హైటు 26 ఫీట్ విడ్త్తో ఈ వినాయకుడు ఈ సంవత్సరం తయారయ్యారు. ఇంకా 2 రోజుల్లో పూర్తి అయ్యి 11వ తారీఖు 10:30 నుంచి 11 లోపు ఈ వినాయకుడిని కళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వినాయకుల్లో రైట్ సైడ్లో చూస్తే మీరు శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేశాం. శ్రీనివాస కళ్యాణంలో కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్, లక్ష్మి, సరస్వతి, పార్వతి, అలాగే సముద్రరాజు, ఒక్కవైపు ఇంకా గరుత్మంతుడు, నారదుడు, వినాయకుడు, ఋషులతో ఈ వినాయకుడు ఈ శ్రీనివాస కళ్యాణం పూర్తి చేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే శివపార్వతి ఫ్యామిలీని పెట్టడం జరిగింది. శివపార్వతి ఫ్యామిలీలో కూడా శివపార్వతి కుమారస్వామి నందిపై ఉండి కింద వినాయకుడు లింగంకు పూజ చేసినట్టు వెండి కొండపై ఆ డిజైన్ చేయడం జరిగింది. పూర్తిగా ఈ వినాయకుడిని 150 మంది కళాకారులతో, అంటే చెన్నై, మహారాష్ట్ర, బెంగాల్, బీహార్, అలాగే ఆంధ్ర, తెలంగాణల నుంచి కూడా ఆర్టిస్ట్ని అరేంజ్ చేసుకొని, స్పెషల్గా వినాయకుడు ఎక్కువ పని ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి ఫస్ట్ టైం క్లే ఆర్టిస్ట్ కూడా పిలిపించి చేయడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. ప్రతి వాళ్ళు కూడా ఎవరెవరు వచ్చిన వాళ్ళు కాక ఈ సంవత్సరం కొత్త వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈ వినాయకులు ఒక్క సంవత్సరమైనా పనిచేయాలనుకుంటారు. ఎందుకంటే ఇందులో పనిచేసే ప్రతి ఆర్టిస్ట్ కూడా మంచి లెవెల్లో ఉన్నారు. అందరూ కూడా ప్రతి వాళ్ళు సేవ భావనతోనే ఇక్కడ వచ్చి పనిచేస్తారు. ఎవరు కూడా కమర్షియల్గా చేయరు. ఎందుకంటే ఈ వినాయకుడిని చేసే ప్రతి వాళ్ళు ఎలా ఉన్నారో మిగతా వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక అవకాశం వినాయకుడికి దొరకాల, వినాయకుడు చేయడానికి దొరకాలని ట్రై చేస్తుంటారు. మేము కూడా ఆ సంవత్సరం డిజైన్ బట్టి కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వినాయకుడిని దర్శించుకున్న వాళ్ళకి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో నేను కూడా దాదాపు 100 డేస్ దీక్షతో ఉండి ఈ వినాయకుడిని పూర్తి చేయడం జరుగుతుంది. విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? ఈ వినాయకుడు 100 డేస్ కరెక్ట్, 100 డేస్లో పూర్తి అయింది.
అంటే ఈ వినాయకుడిని కరపూజ మే 25 జరిగింది. దాని తర్వాత నర్సాపూర్లో కర్రలు ఆర్డర్ చేసి ఆ నర్సాపూర్లో కూడా ఎవరు కర్రలు తీసుకున్నా అడివి అడివి కొట్టేస్తారు. అలా కాకుండా వాళ్ళు ఈ వినాయకుడి గురించి మాకు కావాల్సిన సైజ్ మాత్రం కొట్టి ఇక్కడ పంపేయడం జరుగుతుంది. 1వ తారీఖు జూన్ 1వ తారీఖు పనులు ప్రారంభమైంది. ఫస్ట్ ఈ ఆదిలాబాద్ నుంచి కార్పెంటర్లు వచ్చారు. నెక్స్ట్ వాళ్ళతో పాటు ఒక 2 డేస్ గ్యాప్లో మా మజిలీపట్నం నుంచి వెల్డర్లు వచ్చారు. ఇద్దరు పని కంటిన్యూ నడుస్తూ ఉంటే దీని తర్వాత క్లే ఆర్టిస్టులు వచ్చారు. టోటల్గా నెక్స్ట్ 11కు మేము పూర్తి చేసి ఓపెన్ చేసాం కాబట్టి 100 డేస్ ఈ సంవత్సరం ఈ వినాయకుడు పనులు జరిగింది. ఎంతమంది వర్క్ చేశారు టోటల్గా? 150 మంది కళాకారులు చేశారు. నేను చెప్పినట్టు అన్ని ప్రాంతం నుంచి కూడా వీళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఒక్క ఏరియా అని కాకుండా ప్రతి వాళ్ళు చేయకూడదు ఇందులో పడాలని అందరినీ అరేంజ్ చేస్తాం. అలాగే 150 మంది కార్యకర్తలు పనిచేశారు. దీని వెనక మీ కష్టం ఎంత ఉంది? మ్యాక్సిమం నా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డిజైన్ చేయడం దగ్గర నుంచి, అవుట్లైన్ వెల్డింగ్ చేయడం దగ్గర నుంచి, అలాగే అవుట్లైన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పని కూడా నా చేత్తోనే అవుట్లైన్ తయారు చేసి ఇచ్చి వాళ్ళకి అంత చెప్తా. వాళ్ళు దాని తర్వాత దాన్ని ఫినిషింగ్ చేసుకుంటా, నగలు అన్నీ వేసుకుంటూ వస్తారు. ఎందుకంటే ఈ వినాయకుడిని ఏదో ఆశాదమాసగా నేను చేయట్లేదు. నేను ఎందుకంటే ఈ వినాయకుడి వల్లనే నేను కూడా ఒక లెవెల్కి రావడం జరిగింది. ఆ వినాయకుడి మీద నాకు అందరి నమ్మకం. దానివల్ల ప్రతి పాట్లో నా చేయి పడుతుంది. ప్రతి సెట్టింగ్ నేనే చేసిస్తాను. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ విగ్రహం వరకు మాత్రమే చేస్తారా లేక బయట ఎక్కడైనా కూడా చేస్తారా శిల్పిగా? నేను ప్రిఫరెన్స్ ఫస్ట్ ఖైరతాబాద్ విగ్రహం. ఎందుకంటే దాదాపు 36 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అలాగే 2 ఇయర్స్ 2015-2016లో విజయవాడ కూడా చేశాను. విజయవాడలో ఫస్ట్ ఇయర్ 63 ఫీట్, సెకండ్ ఇయర్ 72 ఫీట్ చేశాను. దాని తర్వాత ఇక్కడే ఎక్కువ పని అయిపోతుందని చెప్పి కాదని చెప్పేశాను. రిక్వెస్ట్ మీద కొన్ని సంవత్సరాలు దాదాపు ఒక 20 ఇయర్స్ చెప్పల బజార్ వాళ్ళకి చేశాను. ఇప్పుడు అది కూడా చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ పని పెంచుకుంటున్నాము. ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ కాని విధంగా చాలా పని పెంచేశాం. ఇది చేయడానికే టైం సరిపోతుంది కాబట్టి ఇంకొక విగ్రహం చేయడానికి సరిపోదు టైం కాబట్టి చేయట్లేదు. అలాగే ఈ వినాయకుడిని 100 డేస్ కూడా ఫ్రీ సర్వీస్, నేను ఎలాంటి కమర్షియల్గా కాకుండా ఈ వినాయకుడిని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరే కాకుండా అందరూ కూడా ఫ్రీగానే చేస్తున్నారా? లేదండి, ప్రతి అందరూ కూడా డబ్బులు తీసుకుంటారు. కానీ న్యాయంగా తీసుకోండి. దేవుడి పని గురించి పెద్దగా ఆశించి వాళ్ళు పని చేయరు, ఇచ్చే తీసుకునే వెళ్తారు. ప్రతి ఇయర్ ఒక్కో అడుగు పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఈ వినాయకుడిని ఈ విత్తుతో 30 ఫీట్ హైట్లో చేస్తే చాలా అందంగా ఉంటారు. హైట్ పెరిగినంత హైట్ పెరుగుతుంది కానీ విడ్తి పెరగడం లేదు. ఈ రోడ్లు వెళ్ళదు. దానివల్ల ఇది మ్యాక్సిమం సైజు 26 ఫీట్. ఆ 26 ఫీట్కి స్కేల్ వేస్తే 30-35 దాకా చేయవచ్చు. ఎందుకంటే అప్పుడు ఏదో పెంచాలి అనుకుండా 63 ఫీట్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఒకటేసారి తగ్గకుండా దాన్ని అడుగడుగు తింపకుండా వస్తున్నాం. ఇంకొకటి చేసే డిజైను ఏ హైట్లో పెడితే బాగుంటుంది. ఈ సంవత్సరం 57 ఫీట్కి బాగా సెట్ అయింది. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చేది 50 ఫీట్ కూడా రావచ్చు. బట్ 57కి దాటదు. అది 50 కావచ్చు 51 కావచ్చు 52 కావచ్చు. మేము చేసే డిజైన్ని ఏ హైట్లో చేస్తే బాగుంటుందో అలా డిజైన్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 35 ఫీట్ దగ్గర వచ్చి ఆపేస్తాం. ఆ 35 ఫీట్ కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ 35 ఫీట్ నుంచి మళ్ళీ పెంచుతారా? పెంచాం. ఎందుకంటే మేము తగ్గించేదే ఈ వినాయకుడు హైట్ గురించి జనాలు రావట్లే, భక్తి గురించి వస్తున్నారు. ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా భక్తితో ఈ వినాయకుని వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి హైట్తో నీకు నిమిత్తమే లేదు. హైట్ ఎంత పెట్టాను మీరు అడుగు వినాయకుని పెట్టండి సేమ్ పబ్లిక్. ఎందుకంటే ఈ ప్లేస్ మాగేమా, అది ఈ ప్లేస్లో పవర్ ఉంది కాబట్టి మొక్కుకున్న ప్రదవాళ్ళకి మొక్కు తీరుతుంది కాబట్టి తప్పకుండా హైట్తో ఎలాంటి సంబంధం ఉంటా వచ్చే పబ్లిక్ అలాగే వస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఈ హైట్ తగ్గించుకుంటానే వెళ్తాం. హైట్ ఇంకా పెంచడం మాత్రం ఉండదు. మినిమం హైట్ అంతవరకు వచ్చిన తర్వాత ఆపేస్తారు? 36 ఫీట్ లాస్ట్ హైట్. 36 ఫీట్ కూడా ఎవ్రీ ఇయర్ 1 ఫీట్ కాదు. 5 ఫీట్ కావచ్చు, 10 ఫీట్ కావచ్చు, 1 ఫీట్ కావచ్చు. ఆ డిజైన్ బట్టి హైట్ తగ్గడం జరుగుతుంది. మీరు ఇందాక చెప్పారు కళ్ళలో 7 తలలు ఉన్న వినాయకుడు వచ్చారు సార్కే అని చెప్పి. అది సుదర్శన్ గారు, ఈ చైర్మన్ గారు. కరపూజ చేసే 2వ రోజు నేను మామూలుగా రోజు వస్తూ ఉంటాను. కరపూజ అయిన తర్వాత 2వ రోజు
డిజైన్ ఏం చేస్తామని మేము యాక్చువల్గా దీనికి నేను కన్వీనర్ రాజ్ కుమార్ అది సందీప్ గారు దర్శన్ గారు మేము ముగ్గురే కూర్చొని డిజైన్ చేస్తాం. ఆయన చెప్పడం ఏంటంటే రాత్రి నా కళ్ళలు ఏడు ముఖాలతో వినాయకుడు కనిపించారండి, ఈసారి ఏడు ముఖాలతో చేయగలుగుతాం అడిగితే ఎందుకు చేయలేము చేస్తామని నేను డ్రాయింగ్ చేసి ఆయన చూపించి సిద్ధాంతి విఠల్ శర్మ గారు ఏడు తలలతో పాటు ఏడు నా సర్పాలు పెట్టండి చాలా మంచిది జరుగుతుంది చాలా మంచిది అని చెప్పడం వల్ల సర్పాలను కూడా యాడ్ చేయడం. కానీ ఎవ్రీ ఇయర్ సర్పాలు పెడతాము కానీ ఈ సంవత్సరం సబ్జెక్ట్ సర్పాలు అంటే ఏడు 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 అనే లెక్కతో సర్పాలు కూడా సెట్ చేయడం జరిగింది. ఫౌండర్ అండ్ చైర్మన్ సుదర్శన్ గారు ఎప్పటి నుంచి తెలుసు మీకు, ఎలా పరిచయం అయ్యారు? సుదర్శన్ గారు 1978లో శంకరయ్య గారు తీసుకొచ్చి నాతో 14 ఫీట్ వినాయకుడు చేపించేటప్పుడే ఆయన నాకు పరిచయం అయ్యారు. దాని తర్వాత సంవత్సరం కంటిన్యూ చేస్తున్నట్టు వాళ్ళ ఫ్యామిలీగా ఉంటాను. అలాగే ఆయన లాంటి దిల్లు ఎవరికి ఉండదు, ఎందుకంటే ఎన్ని లక్షలు దాదాపు 90-95 లక్షలు అయింది. అంత డబ్బులు కూడా ఆయన ఇంట్రెస్ట్కి తెచ్చి దీన్ని చేసి దేవుడి మీద నమ్మకంతో ఎలాగైనా వచ్చేస్తాయి నమ్మకంతో పెట్టి చేశారంటే ఆయనకి ముందు మనం దండం పెట్టాలి. ఇంత పెద్ద వినాయకుడుకు నేను చేయగలుగుతా కానీ డబ్బులు ఆయన పెడతారు, ఆయన కూడా బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చి పెడతారు. తర్వాత ఈ ప్రజలు ఉండీలు వేసే డబ్బు కానివ్వండి, కొంతమంది ఇక్కడ వచ్చి రాస్తారు ఈ డబ్బు కానీ, ఈ డబ్బులతో వాళ్ళకి రిటర్న్ ఇస్తూ ఉంటారు. అందువల్ల ఆయనకి మనందరం ముందు దండం పెట్టాలి. అంత గొప్ప వ్యక్తి సుదర్శన్ గారు. ప్రతి ఎంతమంది వస్తారు సార్ మామూలుగా దర్శనానికి? నాకు తెలిసి ఎందుకంటే నేను ఆ 11 డేస్ కూడా ఉంటా, రోజుకు దాదాపు 2 లాక్స్ పైన వస్తారు. అందులో సగం మంది డబ్బులు వేసిన ఈ వినాయకుడికి చేసిన డబ్బులు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా కూడా ఈ వినాయకుడిలో 25,000 ఖర్చు పెడితే 25,000 భక్తుల ద్వారా వచ్చేస్తుంది, 10 లక్షలు ఖర్చు పెడితే అది కూడా భక్తుల ద్వారా, ఆ నమ్మకమే సుదర్శన్ గారు. ఈ వినాయకుడికి ఎంత ఖర్చు పెడితే అంత ఆ దేవుడు ఇచ్చేస్తాడు, ఆయన ప్రాబ్లం లేకుండా బయటపడతారు. ఆ నమ్మకంతోనే 2 లక్షలు ఆయన బయట నుంచి తెచ్చి దీన్ని ఖర్చు పెడతారు. ఖైరతాబాద్ గణేషుడు ఎంత ఫేమస్, లడ్డు కూడా అంతే ఫేమస్, ఈసారి పెట్టలేదా అంతకు ముందు కూడా పెట్టలేదా? యాక్చువల్లీ వాళ్ళు 5,500 కిలో నుంచి 6,000 కిలో దాకా లడ్డు ఇక్కడ తాపేశ్వరరావులు పెట్టడం జరిగిందండి. ఒక 3 ఇయర్స్ నుంచి మేము తీసుకోవట్లేదు తాపేశ్వరరావుల దగ్గర. దాని రీజన్ ఏంటంటే 6,000 కిలో వచ్చినా 7,000 కిలో వచ్చినా ఆ లడ్డుని వచ్చే భక్తులకు సరైన విధంగా మేము ఇవ్వలేకపోతున్నాము, ఆ లడ్డి ఇవ్వలేకపోతున్నాము. దానివల్ల ఆ లడ్డుని అనవసరంగా పడేయాల్సి వస్తుంది. అలా దేవుడికి నైవేద్యం ఇచ్చే లడ్డుని భక్తులకు పంచితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళతో తెప్పించాము. కానీ పంచలేకపోతున్నాము, ఎందుకంటే లక్షలాది మంది వచ్చేస్తారు, వాళ్ళు లైన్లో కూడా ఉండి తీసుకోరు, ఎగపడతారు, దానివల్ల వేస్ట్ అవుతుంది. సరే ఇవన్నీ దీనివల్ల గొడవలు కూడా జరుగుతుంది, చాలామంది ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు వచ్చి తీసుకెళ్ళడం అలా జరిగిపోతుంది. ఇంకా అలా ఎందుకు చేయడం, ఎంతో మంది భక్తులు రాత్రి కూడా వచ్చి క్యూలో కూర్చుంటారు, వాళ్ళకి అందట్లేదు, అలా వద్దు మనకు లడ్డు అని చెప్పి వాళ్ళని వద్దని చెప్పేయడం జరిగింది. అయినా వాళ్ళు ఈ 2 ఇయర్స్ నుంచి మేము అలా కాకుండా నైవేద్యం కింద పెట్టుకుంటామని మీకు వచ్చి తెచ్చేస్తామని రిక్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం 500 కిలో లడ్డు వాళ్ళు తెచ్చి కాళ్ళ దగ్గర పెట్టబోతున్నారు నైవేద్యం కింద. ఆ రోజు పూజ రోజే ఆ లైన్లో ఉండే భక్తులకు పనిచేయడం జరుగుతుంది. ఇది చేతులు పెట్టడం 11 రోజుల తర్వాత మళ్ళీ 2-3 రోజులు పోలీసు వాళ్ళని వీళ్ళని పెట్టి సేఫ్టీ చేయడం, ఈ లోపల వాన రావడం, ఇవన్నీ ప్రసాదం అనేప్పుడు అప్పటికప్పుడు ఇచ్చేయడమే కరెక్ట్ అని డిసైడ్ చేసి వాళ్ళు కూడా ఓకే అండి మీరు నైవేద్యం కింద తెచ్చిపెట్టి ఆ దేవుడికి పెట్టేసి దర్శనం చేసుకుని వెళ్ళండి అదే రోజు పనిచేస్తామని చెప్పాము. అలాగే ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు లడ్డు తెస్తున్నారు, పాదం దగ్గర పెట్టి పూజ చేసి ఆన్ ద స్పాట్లోనే అందరికి భక్తులకు పనిచేయడం జరుగుతుంది. ఎవరు సార్ తెస్తున్నది? తాపేశ్వరం నుంచి సురుచి ఫ్రూట్స్ వారు తెచ్చారు. యాక్చువల్లీ సురుచి ఫుడ్స్ అంటే ఇప్పుడు రాజేంద్ర ఖైరతా నేను ఎన్టీ రామారావు దగ్గర రామోజీ ఫిలిం సిటీ పెద్ద పెద్ద పనులు చేశా, కానీ ఎవరైనా ఏమంటారు ఖైరతాబాద్ గణేష్ చేశా రాజేంద్ర అంటారు. ఆ పనులన్నీ అడ్డా రాదు ఇక్కడ, వాళ్ళకి గుర్తొచ్చింది ఓన్లీ ఖైరతాబాద్. అలాగే సురుచి ఫ్రూట్స్ కూడా ఖైరతాబాద్ వినాయకుడికి సప్లై చేసే లడ్డు అనే మంచి పేరు వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మంచి లెవెల్ ఉన్నారు ఈ దేవుడు పుణ్యంలో. అందువల్ల వాళ్ళు కంటిన్యూ చేయాలని ఈ సంవత్సరం నుంచి నైవేద్యం కింద లడ్డు తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ రోజే పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి కంటిన్యూ తెస్తారు కానీ చేతుల్లో పెట్టడం ఉండదు. కాలి అందరూ ఇప్పుడు రోజు 1,000-1,500 లడ్లు వస్తుంది ఇప్పుడు ఈ 3 సంవత్సరం. ఎలా 100 కిలోలు 50 కిలోలు భక్తులు తెస్తున్నారు, తెచ్చి కాళ్ళ దగ్గర నైవేద్యం పెడుతున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు. సేమ్ అదే పద్ధతిలో తాపేశ్వర వాళ్ళు కూడా తెచ్చి లడ్డు పెడతారు, లైన్లో వెళ్ళే భక్తులకు పనిచేస్తారు.
అది ఆ సిస్టమ్ పెట్టేశాం. ఇప్పటి నుంచి ఏ గొడవ లేకుండా రోజు వచ్చే భక్తులకే ఆ ప్రసాదం అందుతుంది. ఆ సిస్టమ్ ఈ సంవత్సరం నుంచి కంటిన్యూ అవుతుంటుంది. అంటే వాళ్ళు 6,000 లడ్డు ఇచ్చినా ఇప్పుడు 6,000 కంటే ఎక్కువనే వస్తుంది. 11 డేస్లో అంతమంది తెస్తున్నారు. ఈ తాపేశం లడ్డు ఎప్పుడు ఆపేశామో అసలు వస్తూనే ఉంది. 100 కేజీని 200 కేజీని 500 కేజీని భక్తులే తెస్తున్నారు. కాళ్ళ దగ్గర నైవేద్యం పెడుతున్నారు, ఇచ్చేస్తున్నారు భక్తులకి. చాలా హ్యాపీగా ఉంది. ఇదే కంటిన్యూ చేస్తాం.